బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చూసారా? ప్రోమోల దగ్గర నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం వరకు హోస్ట్ నాగార్జున చేతిలో ఉన్న చిన్న కోతి బొమ్మను గమనించారా? అసలు ఆ కోతి బొమ్మ కథ ఏంటి? అది నాగార్జున చేతిలో ఎందుకు ఉందన్న చర్చ బిగ్ బాస్ వీక్షకుల్లో ఉంది. పండు అంటూ నాగార్జున ముద్దుగా పిలిచే ఆ కోతి బొమ్మ టాయ్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే ప్రొడక్ట్. చేతి వేలిని పట్టుకుని ఉండే కోతి బొమ్మ మామూలు బొమ్మ కాదు, అది రోబోటిక్ మంకీ. వావీ అనే కంపెనీ తయారు చేసిన ఫిలిం లింక్స్ టాయ్ లైన్లో రోబోటిక్ మంకీతో పాటు డ్రాగన్ పాండా లాంటి ఇతర టాయ్స్ కూడా ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం మొదటిసారి మార్కెట్లోకి వచ్చిన కోతి బొమ్మ టాయ్స్ ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారింది. ఇప్పుడు అదే కోతి బొమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో హోష్ నాగార్జున చేతిలో ప్రత్యక్షమైంది. ఫిలిం లింగస్ టాయ్స్ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్యాటరీతో పనిచేసే ఈ రోబోటిక్ టాయ్స్ రకరకాల శబ్దాలు చేస్తుంది. మెడ తిప్పడం, కనురెప్పలు కొట్టడం లాంటి 40 రకాల యానిమేషన్స్, వేరువేరు సౌండ్స్ చేయడం ఫిలిం లింగస్ టాయ్స్ ప్రత్యేకత. చేతి స్పర్శను బొమ్మలో ఉండే సెన్సార్స్ గుర్తించి అందుకు తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తుంది. ఒరిజినల్ ఫింగర్ లింక్స్ 6 కలర్స్లో లభిస్తుంది. సోఫీ, బెల్లా, బోరిస్, జోఫిన్, మియా రంగుల్లో ఆకట్టుకుంటాయి ఈ బొమ్మలు. పిల్లలైనా పెద్దలైనా ఫింగర్ లింక్స్ చేతిలో ఉన్నంతసేపు దాంతో ఆడుకుంటూ ఉండాల్సిందే. ఈ టాయ్స్కి డిమాండ్ పెరగడంతో చాలా కంపెనీలు ఇలాంటి బొమ్మల్ని తయారు చేస్తున్నాయి. ఈ ఇంటరాక్టివ్ టాయ్స్ ఇండియాలో కూడా లభిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్లో కూడా కొనుక్కోవచ్చు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.